Hi friends, welcome to Andhra Agri Clinic. Nen Vijayanagaram Jilla Ramabhadrapuram Gramamlo oka Brahmana Kutumbamlo Janminchadam Jarigindi. Andhra home tour lage naa home tour kuda meeku choopedadamani ee video chestunnanu. Daichesi video chivari varaku chudandi, nannu aadarinchandi. Maa yokka prati roju udayam ela prarambhamavutundo chudandi. ఇంటి ముందర పచ్చదనం కోసం మా నాన్నగారు ఒక పందిరి ఏర్పాటు చేసి ఆ పందిరి మీదకి ఈ ఎరుపు అలాగే ఈ పసుపు రంగుకు సంబంధించిన పువ్వులు కడే నుంచి నర్సరీలో పుష్కరాలకు వెళ్ళినప్పుడు తెచ్చి వేయడం జరిగింది. ఇవి చాలా అందంగా ఇంటి ముందుకు రాగానే అందరినీ ఆకర్షించేటట్టుగా ఒక పందిరిని ఏర్పాటు చేసి ఆ పందిరి మీద వీటిని పాకించేటట్టు చేయడం జరిగింది అన్నమాట. ఎవరైనా వచ్చినా 10 మంది కూర్చునే విధంగా బయట మనం అడుగులు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం ఇంట్లోకి పోతే మా నాన్నగారు జ్యోతిష్యం పురోహితం అనే కార్యక్రమాలన్నీ చేయడం వల్ల ఇంట్లో ఆయన కోసం అంటూ ఒక స్టార్టింగ్ ఒక గదిని ఏర్పరచుకున్నారన్నమాట. ఇక్కడ ఎవరైనా రాగానే ఆయన చేస్తారు. అలాగే మా ఇల్లు లోపల హాల్ అండి. ఒక మా పాత తరం టీవీ నా 2008లో సామ్సంగ్ది కొనడం జరిగింది. నా 10వ తరగతి పాస్ అయినప్పుడు ఒక పక్క వంటిల్లు ఒక పక్క దేవుడి గదితో ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అలాగే ఈ మడి వంటలు ఈ పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. తను సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నాడు. మీకు వీడియోలో చూస్తే కనుక తెలుస్తుంది. త్రికాల సంధ్యావందనం అంటారు. మనం 3 కోట్ల కుదిరితే చేయగలము, కానీ ఉద్యోగ రీత్యా చదువుల రీత్యా బయట హాస్టల్లో ఉండి కుదిరినప్పుడల్లా వీలైనంత వరకు తులసికోట దగ్గర చక్కగా చేయడం జరుగుతుంది. మహేరణాయ చక్షాసే యోగ శివతనోరసస్తస్యాపాజయతే అనాహ ఉషతీరివ మాతరాహ తస్మ అరంగ మామవో ఇచ్చక్షయాయ చిన్నద ఆపో జనయద జనాః. మా విలేజ్ లో కూడా అన్ని కటాక్షాలు మన మీద వీచేటట్లు చేస్తారు. ఇది ఎలక్ట్రిక్ బైక్ అండి. నేను ఈ పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని ఈ మధ్యనే ఫిబ్రవరి నెలలో కొన్నానమాట. ఇది ఒక 25-30 మైలేజ్ ఇస్తుంది ఎలక్ట్రిక్ బైక్. హీరో కంపెనీ ఇది. ఒకసారి ఛార్జింగ్ పెడితే
ఎక్కువ దీన్నే వాడుతున్నాను, ఎందుకంటే నా ఆఫీస్ 10 కిలోమీటర్లు రాను పోను. మనకి ఎలక్ట్రిక్ సైకిల్ వల్ల ఆయిల్ అనేటువంటిది వృధా కాకుండా అవుతుంది. అప్పుడప్పుడు దూరంగా వెళ్తే బైక్ను వాడుతాను. అలాగే నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు కొన్ని అవార్డులు అనేటువంటివి వచ్చాయి. ఎలక్యూషన్ కానీ, డిబేట్ కానీ, ఎస్సే రైటింగ్ కానీ ఇప్పుడు మనం ముందుండేవాళ్ళం. దానికి సంబంధించి కొన్ని షీల్డ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటి హాల్లో పెట్టుకోవడం జరిగింది. ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిప్లొమా మరియు డిగ్రీ నేను పూర్తి చేశాను. తర్వాత ఇంట్లో చూస్తే తర్వాత చిన్ననాటి టీవీని మార్చాను. బయటకు ఎక్కువగా వెళ్ళకపోవడం వల్ల కరోనా వల్ల ప్రొజెక్టర్ తీసుకున్నాం. దీంట్లో మనం ఈ మన అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ చూడడం, అలాగే ఈ వీడియోలు చేయడం కోసం ఒక ట్రైప్యాడ్, మీకు మంచి సమాచారం అందించడం కోసం హ్యాండ్ బుక్ ఆఫ్ అగ్రికల్చర్ నా దగ్గర ఉంటుంది. అలాగే మా పెరడ్ ఒకటి ఉంది. పెరడ్లో చక్కగా సీతాఫలాలు అయితేనేమి, సపోటా పళ్ళు అయితేనేమి అన్నీ కూడా చేసుకున్నాం. ముందుగా మాది విజయనగరం కాదండి, ద్రాక్షారామం దగ్గర, మాది రాజమండ్రి దగ్గర. మా తాతగారులు ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అలాగే మన బావి ఉంటుంది చక్కగా పెరట్లో. బావి పక్కనే మనకి విశాలమైనటువంటి ప్రాంగణం ఉంటూ తులసిపోట అనేటువంటిది ఉన్నది. బావిలో ఎప్పుడూ వాటర్ ఉంటాయి. అలాగే పెరట్లోకి వెళ్తే లేని చెట్లు లేవండి, కొబ్బరి, నేరేడు, జామ, ఇది బచ్చల కూర అండి. బచ్చల కూర ఇది కూడా చాలా ఆరోగ్యం, అసలు ఐరన్ కానీ రక్తం కానీ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. కర్రీ లీఫ్ కానీ ఇంటి చుట్టూరు కూడా వేప చెట్లు వేయించానండి. పెరట్లోకి రాగానే గేటు ఇటు పక్కల 2 వేప చెట్లు పెట్టించాను, మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. అలాగే కొన్ని కొబ్బరి చెట్లు నాటాము. నీడతో పాటు అవి ఎవరైనా మన ఇంటికి సడన్గా వచ్చినా 2 కాయలు తెంపి వాళ్ళకి ఇవ్వచ్చు అతిథి మర్యాదలకి. అలాగే మనము జామ చెట్టు అలహాబాద్ సఫేదు ఇది కూడా కడియం నుంచి తెచ్చి నాటిందే. కరివేపాకు చెట్లు కానీ అలా అన్ని రకాల చెట్లు, ఇలా దేవుడి పూజ కోసం కానీ మన కోసం కానీ గోరంటాకు మొక్కల దగ్గర నుంచి, అలాగే మల్లె మొక్కలు, మల్లె పాదులు కూడా వెచ్చాం. అలాగే మనకు సీతాల పళ్ళు కాయలు అప్పుడే కాయలు మొదలెట్టే తంపడం జరిగింది. అలాగే కొన్ని కాయలు కూడా ఇంకా చెట్టుకు పెరుగుతూ ఉండే దశలో ఉన్నాయి, కొన్ని పెద్దవవుతూ ఉన్నాయన్నమాట. రకరకాల సైజుల్లో ఈ దీనికి ఉండడం అనేటువంటిది జరిగింది. మామిడి మొక్కలు కూడా బంగినపల్లి చెరుకు రసాలు, అలాగే సంవత్సరానికి 2 సార్లు కాసే రాయల్ స్పెషలు అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా సపోటా అండి, ఇది 2-3 డజన్లు ప్రతి వీక్ ఇస్తూ వస్తుంది. చాలా బాగున్నాయి ఇవన్నీ, కడియం నుంచి తెచ్చిన మొక్కలే. ఈ దానిమ్మ అయితేనేమి అన్నీ కూడా ఈ పెరట్లో చుట్టూరు ప్రహరీ ఉంటుందండి, ఎవరు తెంపేయకుండా మనం ప్రహరీ కూడా కట్టాము. ఈ బొప్పాయి ప్లేట్లెట్ కౌంట్లు మీ అందరికీ తెలుసు, దీన్ని పండుగ వాడచ్చు, కాయగూరగా కూడా వాడచ్చు, మనం పొటాటో ఫ్రైలాగా మనం దాన్ని కూడా వాడచ్చు. ఇదండి నా హోమ్ టూరు. ఇది బావిలాకండి, ఒళ్ళు నొప్పులు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి బాగా తగ్గుతుందని చెప్పి మా అమ్మగారి కోసం నాటారు మా నాన్న. దాన్ని కాపడం పెడితే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయన్నమాట. ఇది సింపుల్గా నా హోమ్ టూరు. మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అన్ని ఎగ్రీ సమాచారం కోసం. ధన్యవాదాలు.